హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దేశంలో చాలామంది ప్రజలు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తుంటారు. అలాంటి వారు ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కసారైనా తిరుపతి వెళ్ళి శ్రీనివాస స్వామిని దర్శించుకోవాలని అనుకుంటారు. అలా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళిన భక్తులకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఒక అద్భుతాన్ని చూశారు. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అద్భుతం ఏమిటో అందరికీ ఆశ్చర్యం కలిగించేలా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఏం జరిగిందో మీకు తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు కిందనున్న కామెంట్ బాక్స్లో శ్రీ బాలాజీ అని కామెంట్ చేయండి. మన దేశంలోని చాలా కుటుంబాలు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి సంవత్సరంలో ఒక్కసారైనా తిరుపతికి వెళ్ళి ఆయన్ని దర్శించుకొని ఆ స్వామికి తమ తలనీలాలు ఇవ్వాలని అనుకుంటారు. అలా చాలామంది భక్తులు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి నిత్యం వెళుతూ ఉంటారు. తిరుపతిలోని శ్రీనివాసుడి గుడి నిత్యం భక్తులతో కలకలాడుతూ ఉంటుంది. ఎప్పుడూ ఈ గుడి ఖాళీగా ఉండదు. గుడి నిండా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఆయన్ను దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. మన దేశంలోనే కాదు, దేశ విదేశాల నుండి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ అంత నమ్మకం. శ్రీనివాసులు ఏమి కోరుకుంటే ఆ కోరికల్ని తప్పకుండా నెరవేరుతాయి అని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. శ్రీనివాసుని మనం ఏం కోరుకుంటే ఆ కోరికలను వెంటనే తీరుస్తాడు. అందుకే తిరుపతికి వెళ్ళే భక్తులు చాలా ఎక్కువగా ఉంటారు. తన భక్తుల కష్టాలను వారు చెప్పిన వెంటనే శ్రీనివాసుడు తప్పకుండా తీరుస్తాడని, అలా ఒకరోజు చాలామంది భక్తులు శ్రీనివాసుని దర్శించుకోవడానికి తిరుపతికి వచ్చారు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి గుడిలో ఒక అద్భుతాన్ని చూశారు. అదేమిటంటే, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు ఎదురు చూస్తున్నారు. రోజు అదే చివరి దర్శనం. ఆ దర్శనంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఆ రోజు వచ్చిన భక్తులు ఒక అద్భుతాన్ని చూశారు. అద్భుతం ఏమిటంటే, స్వామివారికి దీపారాధన చేస్తుండగా అతని విగ్రహం నవ్వుతున్నట్లు అందరికీ కనిపించింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. తమకు శ్రీ వెంకటేశ్వర స్వామి నవ్వుతూ దర్శనమిచ్చాడని అనుకుని ఆ స్వామిని దర్శించుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా, ఇలాంటి విషయాలు మీ ఇంటి దగ్గర కూడా ఏమైనా జరిగితే మాతో చెప్పండి. ఎలాగంటే కిందనున్న కామెంట్ బాక్స్లో మీకు జరిగిన అద్భుతాలను చెబితే మేము కూడా తెలుసుకుంటాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.